యాక్చువల్గా శుభకృత నామ సంవత్సరం అంటే అన్ని వ్యాపారాలకి పురోభివృద్ధి ఉంటుంది. శని నియంత్రిత కారకుడు. నియంత్రితం అంటే ఏంటంటే అబ్నార్మల్గా పెరుగుతున్న వ్యవస్థని కంట్రోల్లోకి తెచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రహం శనీశ్వరుడు. అంటే ఎవరు పరిధి దాటి ప్రవర్తించిన వాళ్ళ ఎవరైతే ఉంటారో, వ్యాపారాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, దేశాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఏదైనా సరే పరిధి దాటి ప్రవర్తించే వాళ్ళందరినీ కూడా అదుపులో పెట్టేటువంటి ఒక స్థిరమైనటువంటి గ్రహం. ఆయన ఈ శుభకృత సంవత్సరానికి శని వారాధిపతి కాబట్టి అబ్నార్మల్ రియల్ ఎస్టేట్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఖచ్చితంగా అబ్నార్మల్గా అయితే పెరగదు. ఇనుము రేట్లు బాగా పెరుగుతాయి, ఆయిల్ రేట్లు పెరుగుతాయి. శని ప్రస్తుతం మకర నుంచి కుంభంలోకి ప్రవేశించబోతున్నప్పుడు ఇప్పుడే మీకు ఆ ప్రభావం కనపడుతున్నది. ఇనుము రేట్లు పెరిగిపోవడం, భారం అవ్వడం కనపడుతుంది. కానీ శని రాజు అయ్యాక స్టాండర్డ్ చేస్తాడు, ఇనుము రేటుకు ఒక స్టాండర్డ్ అయి వస్తుంది. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం స్థిరంగా సాగుతుంది, మరీ అని వెళ్ళిపోదు, అసలు లేకుండా వ్యాపారం నాశనం అయిపోదు, బాగా చక్కగా జరగాల్సిన స్థితిలో జరుగుతుంది. వ్యాపారస్తులు సుఖంగానే ఉంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. అంతేకాకుండా శని అల్టిమేట్గా మరల గురువుతో కలవడం చేత, భాగ్యస్థానాన్ని గురువు చూడడం చేత, అది శుక్రుడి యొక్క రాశి అయినటువంటి తులారాశి అవ్వడం చేత విశేషంగా కళాకారులకు కూడా యోగాన్ని కలిగిస్తాడు. కళాకారులు మీన్స్ సినీ ఇండస్ట్రీకి పునర్వైభవం ప్రాప్తిస్తుంది, సినిమా ఇండస్ట్రీ కూడా బాగా సక్సెస్ అవుతుంది. అండ్ ఇంకొకటి, శని దశమస్థానంతో అంగారకుడి ఇంటిని చూడడం వల్ల బూటకంగా జరుగుతున్నటువంటి ఏదైతే మాయాజాలం ఉంటాయో, భూములకు సంబంధించినటువంటి భూమాయ, అటువంటివన్నీ శని బయటేసేస్తాడు. అంటే అక్రమంగా రిజిస్ట్రేషన్స్ అన్నీ కఠినమైపోతాయి, ఆస్తులు పక్కగా భద్రంగా ఉండేటట్టు చూస్తాడు. అల్టిమేట్గా శని మంచి యోగాన్ని ఇస్తాడు రియల్ ఎస్టేట్కి. ఆయిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు కూడా కళ్యాలు పడతాయి రానున్నటువంటి ఈ శుభకృత సంవత్సరంలో. పెట్రోల్, గ్యాసు, డీజిల్ ఇవన్నీ పెరుగుతున్నప్పటికీ ఏప్రిల్ నుంచి బాగా పీక్లోకి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆగస్ట్ నుంచి మళ్ళీ ఒక్కొక్కటి క్రమంగా అదుపులోకి తీసుకొచ్చేటువంటి స్థితిని శని భగవానుడు ప్రాప్తింపజేస్తాడు. తరువాత అపరాలు, పప్పుధాన్యాల విలువలు పెరుగుతాయి, పంటలు రైతులకి బాగా యోగాన్ని కలిగిస్తాయి. ఇది వరకు రైతు ఏదో దళారులకు అమ్మేసుకునేటువంటి స్థితి ఉండేది, ఇప్పుడు అలా కాకుండా నేరుగా తనే మార్కెటింగ్ వ్యవస్థని, రైతే వ్యాపారస్తుడయ్యేటువంటి వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. శనిలో అది ఎక్కువ జరుగుతుంది. తర్వాత కొంతమంది ప్రముఖమైనటువంటి నాయకులకి ఖచ్చితంగా పదవీ గండాలు, ప్రాణగండాలని తీసుకొచ్చి పెడతాడు. ప్రముఖ వ్యక్తులకి మరణాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. కొంతమంది అస్తమించేటువంటిది, సినీ రంగాలు, రాజకీయ రంగాలు, సేవా రంగాలు, కళారంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మరణాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇది మొత్తం మీద శని ప్రభావం చేత కనపడుతున్నటువంటి స్థితి. మొత్తం రాజుగా ఆయన ఉండడం, గురువుగా మంత్రిగా ఉండడం, బుధుడు సేనానాయకుడు అవడం వల్ల కలుగుతున్నటువంటి ఫలితాలు.